హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డ్యాండ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఇక టాపిక్లోకి వెళ్దాం చూస్తున్నారు కదా ఈరోజు మనకి ఏపీఆర్సెట్ ఫలితాలు విడుదల అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అంటూ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఏపీఆర్సెట్ ఇది మనకి యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే పీహెచ్డీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించింది అనమాట సో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మంది అర్హత అనేది సాధించారంట ఏపీఆర్సెట్లోని సో రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించినటువంటి ఏపీ ఆర్సెట్ రెండు వేల ఇరవై ఒకటి ఫలితాలను ఎస్వియూ వీసీ ప్రొఫెసర్ కె రాజారెడ్డి గారు శుక్రవారం నాడు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తంగా పన్నెండు వేల మూడు వందల డెబ్బై మంది దరఖాస్తు చేసుకున్నారంట ఈ యొక్క ఏపీ ఆర్సెట్ రెండు వేల ఇరవై ఒకటికి సో డిసెంబర్ ఏడు నుంచి వరకు కూడా నిర్వహించినటువంటి ఈ యొక్క అర్హత పరీక్షలకు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు మంది హాజరయ్యారంట అయితే అందులో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మంది మాత్రమే అర్హత సాధించినట్టుగా వారు చెప్పడం జరిగింది సో యూజీసీ ప్రభుత్వ నిబంధనల మేరకు ఓసీలకు ఏమో యాభై శాతం బీసీఎస్సీ ఎస్టీలకు దివ్యాంగులకు ఏమో నలభై శాతం అర్హత మార్కులుగా నిర్ణయించినట్టు కూడా చెప్పారు సో అర్హత సాధించిన వారిలో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది పురుషులు రెండు వేల ఎనభై రెండు మంది స్త్రీలు ఉన్నట్లుగా వెల్లడించారనమాట ఇక వీరికి ఇంటర్వ్యూలు అనేది ఉంటుంది ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసరికి వాటికి సంబంధించిన వెబ్సైట్లో చూడమని చెప్తున్నారు సో ఇక వీటితో పాటుగా కన్వీనర్ వి శ్రీకాంత్ రేవి రిజిస్టర్ మొద మొదలగు వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ విషయాన్ని చెప్పడం జరిగింది సో ఇది మనకి ఏపీఆర్సెట్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే లైక్ చేయండి మరొక అప్డేట్తో మరలా కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్